అప్పటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ, అప్పుడున్న పార్లమెంట్ సభ్యులందరూ చంపేసేయండి, పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అన్ రికార్డ్ అని. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే నేను ఇళ్లలో ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే భావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసికందులు రేపులు చేయరా, ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే మూడు సంవత్సరాల పసికందులు రేపులు చేయరా, ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, వాడు మన మతం కాదండి, మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది ఇది నాకు జరగచ్చు, ఇంకొకరు జరగచ్చు, ఇంకోటి జరగదు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి? ఓట్లు అడగడానిక, బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాటెండ్రు, మీరు అప్పుడు కానీ మాటెండ్రు. ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నాను మమ్మల్ని అందరినీ. మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే, అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందు ఉన్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు, భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు మీరు? మేము అలా ఉండలేము. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు నాకు ఇర్రెలెవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం మేము. ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం, ప్రతి సొత్తు మా సొంతం, ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొనున్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు, ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది, అది ఆ బలం ఎప్పుడు ఉంది, అది మర్చిపోకండి. అందరూ మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను సెలవిస్తున్నా, గత ప్రభుత్వంలాగా మీరు అలసత్వంగా ఉండకండి. ఏమన్నా అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పా, ప్రతి క్రైమ్ ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. నేను ఎన్ని మాట్లాడతానో ఎవరు బాధ్యత తీసుకోరు? సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో అక్కడ అధికారులు ఎంతమందిని ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారు? ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్ళారా అక్కడికి? ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలను అడుగుతున్నా, మీరు వెళ్ళారా? మీరు వెళ్ళండి, మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి. జన సైనికులు కూడా చెప్తున్నాను, మీరు గెలిపించేశారు మా బాధ్యత అయిపోయింది అనుకోకండి. వీర మహిళలు చెప్తున్నాను, మీ బాధ్యత అవ్వాలా? పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు,
పోరాటం మనం గమ్యం నిరంతర పోరాటం అది అంతేగాని ఈ రోజు అయిపోయింది మనవాడు చేశాడు మనవాడు వల్ల అక్కడ వల్ల కాదు అందరం కలిస్తేనే చేయ చేయ కలిస్తేనే చప్పట్లు చేయ చేయ కలిస్తేనే మార్పు జాగృతి అలాగే ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి ఇసుక ఎంతకు వస్తుందని అడుగుతున్నారు ఎమ్మెల్యేస్ కొంతమంది ఇసుక ఎంతకు వస్తుంది తెలియక వచ్చేస్తాయి ఇసుక ఈ ఖనిజాలు ఎంతకు వచ్చేస్తాయి ఈ కాంట్రాక్ట్ ఎలా వస్తుంది ఇవి కాదు మనకు కావాల్సింది మనల్ని ప్రజల్లో ఓడిపోతున్న సమయంలో మనకు నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోకండి ఎవరికి అవసరం ఏ కుర్రోడికి అవసరం ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి విదేశాల నుంచి దుబాయ్ నుంచి లక్ష రూపాయలు సంపాదించేవాళ్ళు ఆరు నెలలకి లక్ష రూపాయలు సంపాదించేవాడు 70,000 టికెట్ వేసుకుని 5 ఓట్లు వేయించి వెళ్ళిపోయాడు రోజు కూలి చేసుకునే వాళ్ళు వచ్చి ఇంకో 5 మంది చేత ఓట్లు వేయించాడు మర్చిపోకండి అది మన అధికారంలోకి వచ్చేసాం కదా అని చెప్పి అలాగే మన సరదాగా వద్దు నాకు నాకు సరదా లేదు అలాగే మొన్న అధికారం మన మా ఎమ్మెల్యే అందరికి కూడా చెప్పాను ఏలూరులో మన ఎన్డీఏ మీటింగ్లో ప్రధానమంత్రి గారితో కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు కానీ నేను కానీ వీఆర్ సో కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడా కూడా మేము ఏమీ తప్పులు చెయ్యం అలాగే ఒకళ్ళిద్దరు కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ జనసేన నుంచి కావచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు టీడీపీ నుంచి కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ అలయన్స్ని చెడగొట్టలేరు మీకు ఆ మాట ఇస్తున్నాను ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట వ్యక్తి స్వార్థానికి మీరు అలయన్స్ని చెడగొట్టలేరు జరగదు అది జరగనే జరగదు ఎందుకంటే మనం చూడాల్సింది ప్రజల్ని మొన్న ఈ మధ్యన ఏం చేశారు హర్యానాలో వీళ్ళు కొట్టుకుంటారు ఈ గొడవలు పెడితే విడిపోతారని అనుకున్నారు హర్యానాకు వచ్చేసింది భారతీయ జనతా పార్టీ సో ప్రజలు ఇది స్థిమితంగా స్థిరంగా ఉండే ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం అంటే వ్యక్తులు చేసే తప్పులకి అతీతంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మరాఠా మూమెంట్ నడిపిన నాయకుడు మొన్నదాకా నేను 25 మంది సభ్యులు నేను నిలబెడతాను అని చెప్పి అతను కూడా ఈరోజు వెనక్కి తీసేసుకున్నాడు ఎందుకంటే ఈరోజు ఎన్ని ఆటలు ఆడినా ఎలక్షన్ డైనమిక్స్ ఆర్ డిఫరెంట్ ఆ రోజుకి వచ్చేటప్పటికి ఓటేస్తే నాకు మనకి స్టెబిలిటీ ఉంటుందా లేదా అని కోరుకుంటారు అందరూ అందుకని జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఎన్డీఏ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను విన్నవించుకుంటున్నా ఇండివిజువల్ గేమ్స్ దయచేసి ఆడద్దు ఇండివిజువల్ గేమ్స్ దయచేసి ఆడద్దు ఎందుకంటే వీఆర్ బియాండ్ చంద్రబాబు గారు కానీ నేను కానీ నరేంద్ర మోదీ గారు కానీ 5 కోట్ల మంది ప్రజలకి అండగా ఉండడానికి వచ్చాం